سلا سلا دمي ها سلا دمي يسكتا ايوه سلا دمي ఆయన ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదలందరికీ కనీసం ఒక పూట భోజనానికి లేని వారందరికీ కూడా వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టాలనే ఒక మంచి సదాశయంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా మరి దాదాపు ఆయన ఉండబడిన 5 సంవత్సరాల కాలంలో కొత్తగా బిల్డింగులు నిర్మాణం చేయడం అనేది పర్మనెంట్ గా ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగిస్తుందనే ఆలోచనతో పేదవానికి భోజనం పెట్టేది కదా అని ఆ మంచి ఆలోచనతో అన్ని చోట్ల కూడా అన్ని తాలూకా జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా అన్ని క్యాంటీన్ పర్మనెంట్ క్యాంటీన్లను కూడా కట్టడం జరిగింది పెట్టి మనము అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు చాలామంది పేదలందరూ కూడా పోయి అక్కడ పోయి 5 రూపాయలకి భోజనం అయిన దాని వల్ల అందరూ వాళ్ళ ఆకలి తీర్చుకొని పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు కానీ పట్టణంలో ఉండబడిన ఆటో రిక్షా కార్మికులు వీళ్ళందరూ కూడా అక్కడ పోయి భోజనం చేసుకొని మరి అన్ని రకాల వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు మరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది పేదలకు అన్నం పెట్టేది ఎవరైనా కూడా ఈ భారతదేశంలో ప్రపంచంలో ఎవడైనా కూడా భోజనం పెట్టే పథకాన్ని ఎవరైనా హర్షిస్తారు కానీ ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ఉండబడిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రము దాంట్లో ఏ ప్రభుత్వం కింద చేయని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అవి కొనసాగించాం కొనసాగించాలి అట్లా కొనసాగించకుండా పేదలు రోజు లక్షల మంది పేదలు తినే భోజనంని ఆ బిల్డింగ్లు కూడా పడగొట్టి ఆ ప్రాంతాలలో వేరే వేరే రకరకాలైన ఆఫీసులు పెట్టి పూర్తిగా అన్న క్యాంటీన్లు నడుపుతానే అన్న క్యాంటీన్లను తీసేయడం కూడా జరిగింది కొన్ని ప్రాజెక్టుల విషయంలో కూడా చాలా ప్రాజెక్టులు పోలవరం ఉన్నింది భారీ ఎత్తున అది 2020-21కి పూర్తి అయ్యే పరిస్థితి ఉండబడిన కారణంగా 2019లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరాన్ని పూర్తిగా వదిలిపెట్టేశారు అన్ని గండికోట కానీ అందరినివా కానీ తెలుగుగంగ కానీ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ప్రాజెక్టులు నిలబడిపోయడం జరిగింది ఇప్పుడు గోదావరి వేల లక్షలాది క్యూసెక్కులు సముద్రం టీఎంసీలు సముద్రంలోకి వదులుతున్నారు మీకు మనం పోలవరం ఇప్పటికి తయారైంటే 2023 చంద్రబాబు నాయుడు గారు ఉంటే అది ఒక షెడ్యూల్ టైం ప్రకారము దాన్ని కంప్లీట్ చేసి నీళ్ళు ఇస్తామని చెప్పి అక్కడి నుంచి నాగార్జున సాగర్కు విజయవాడకు నీళ్లు తెచ్చి అక్కడి నుంచి పెన్న కూడా అనుసంధానం చేయాలనే ఒక ప్రణాళికను చేపట్టి ఆయన ముందుకు తీసుకుపోతా ఉన్నాడు అటువంటి మంచి ప్రణాళికను ఈయన వచ్చిన తర్వాత దానిని ఇప్పుడు ఈరోజు పేపర్లో పరిస్థితి చూస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉండబడినప్పటికీ కేంద్ర ఇంజనీర్లు సలహా ఇస్తాలుండబడినప్పటికీ దానిని ఆ విషయంలో వీళ్ళు శ్రద్ధ చూపించక రాష్ట్ర ప్రభుత్వం అది నిలబడిపోయింది అది ఎప్పుడు తయారవుతుందని కూడా ఇప్పటికి దొరికి అగమ్య గోచరంగా ఉంది ఇది తొందరలో ఇప్పటిలో అవుతుందనే పరిస్థితి లేదు